ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 29కి రాష్ట్ర హైకోర్టు విచారణను వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఇసుక కేసులో ముందస్తు బెయిల్పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, శ్రవంతి, ముఖ్యంగా చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకి సంబంధించి కూడా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఐఆర్ఆర్ కి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 29కి వాయిదా వేయడం జరిగింది. అంటే అందులో భాగంగా చంద్రబాబుకి సంబంధించి అంటే ఇన్నర్ రింగ్ రోడ్లో అలైన్మెంట్కి సంబంధించి అందులో కొన్ని అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ఆస్తుల పెంపు కోసం ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ కావచ్చు, దీనికి సంబంధించిన అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేశారంటూ కూడా మాజీ మంత్రి నారాయణ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి సంబంధించి కూడా సిఐడి ఆరోపణలు చేస్తా ఉంది. అందులో భాగంగానే ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. పిటిషన్కి సంబంధించి కూడా చంద్రబాబు అప్పటి గవర్నమెంట్లో ఉన్నటువంటి టీడీపీతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు అసెంబ్లీలో ముందుగానే ఈ అన్ని అంశాలను కూడా చర్చించి తీర్మానించినటువంటి తర్వాతనే ఇవన్నీ కూడా రూపాంతరం చెందినాయి. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? దాదాపుగా సుదీర్ఘంగా 4 నుంచి 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా కేసులు రూపం దాలుస్తున్నాయని కూడా చంద్రబాబు తరపున లాయర్లు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. తప్పు జరిగిందని ఆనాడే తెలిసినప్పుడు ఆనాడే ఆ కేసును పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు దీన్ని ఎందుకు లేట్ చేశారు, కేవలం ఇదంతా కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని కూడా టీడీపీ తరపున ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ నెల 29, అదేగా మద్యం కేసుకు సంబంధించి కూడా ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబుకి సంబంధించి చాలా కీలకంగా ఉన్నాయి. దాదాపు చంద్రబాబు మీద ఇప్పటి వరకు కూడా 6 కేసులు సిఐడి నమోదు చేసింది. 6 కేసుల్లో కూడా ఎక్కడ కూడా ఒక్క కేసుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు సిఐడి కూడా ఎక్కడ చూపించలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా చంద్రబాబు మీద కేవలం కక్షపూరితంగానే వ్యవహరిస్తుందని కూడా టీడీపీ తరపున ఉన్నటువంటి లాయర్లు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ చంద్రబాబుకి సంబంధించి కూడా ఈ పిటిషన్ వాయిదా ఎందుకు పడిందంటే ఆ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆల్రెడీ ఎస్ఎల్పీ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఎల్పీ పిటిషన్ని త్వరితగతిన విచారణకి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నంలో సిఐడి ఉంది తప్ప ఇప్పటి వరకు ఉన్నటువంటి నమోదు చేసినటువంటి కేసుల మీద ఏమాత్రం కూడా దృష్టి సాధించకుండా కేవలం బెయిల్ అయితే రద్దు చేయాలి, కేవలం చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి, ఆయన్ని జైలుకు పంపించాలన్నటువంటి ధోరణే సిఐడి కనపడుతుంది తప్ప చేసినటువంటి నేరానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆధారాలు చూపించాలి అనేటువంటి ధోరణి ఎక్కడా కూడా సిఐడిలో కనపడటం లేదు. కేవలం కక్షకోణంగానే వ్యవహరిస్తోందని కూడా ప్రభుత్వాన్ని సిఐడిని అడ్డం పెట్టుకుని ఇవన్నీ కూడా చేస్తుందని కూడా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల్లో కూడా కోర్టు పరిగణలో తీసుకుంటూ తమ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా చంద్రబాబు మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా చంద్రబాబుని ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు, ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా అవినీతి జరగలేదని కూడా చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నేతలు మొదటి నుంచి చెప్తున్నారు. ఆ విధంగానే కోర్టు సంబంధించి కావచ్చు, ముందు కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా కోర్టు అంతా కూడా చంద్రబాబుకి సంబంధించి ఏదైతే ఈ కేసులన్నీ కూడా వరుసనే జరుగుతుందో, సిఐడి ఏదైతే కేసులు నమోదు చేసిందో వరుసనే ఇవన్నీ కూడా అక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టి ఖచ్చితంగా కూడా చంద్రబాబు చేసిందంతా కూడా ప్రజల కోసమైనటువంటి విధంగా కూడా ఈ కేసులన్నీ కూడా పెట్టినవి కేవలం కక్షపూరితంగా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలని పరిగణనలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఒకవైపు క్వాష్ పిటిషన్ కూడా ఆ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఆ క్వాష్ పిటిషన్ కూడా ఈ నెల 30వ తేదీలోపు ఖచ్చితంగా తీర్పు రావాలనేది కూడా అందరి ఆకాంక్ష. ఖచ్చితంగా అది టీడీపీ అధినేత చంద్రబాబుకి ఆ ఫేవర్గా వస్తే మాత్రం తెలుగు తమ్ముళ్ళందరిలో కూడా ఆనందాలు చూడవచ్చు. ఖచ్చితంగా కూడా ఈ అన్ని అంశాలని ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, మద్యం కేసుకు సంబంధించి కావచ్చు, అంగళ్ళ కేసు కావచ్చు, ఫైబర్ గ్రిడ్ కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలను అదే లిక్కర్ కేసుకు సంబంధించి మొత్తం 6 కేసుల్లో కూడా ఇప్పటి వరకు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు అన్ని కూడా దాదాపు విచారణ కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి స్కిల్ స్కామ్ కేసులో మాత్రం ఖచ్చితంగా కూడా ఆయనకి ముందస్తు బెయిల్ హెల్త్ పిటిషన్ మీద ఇచ్చారు. ఆ తర్వాత జనరల్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ జనరల్ బెయిల్ మంజూరు చేసినటువంటి తర్వాత సిఐడి కేవలం ఆ బెయిల్ రద్దు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఎస్ఎల్పి పిటిషన్ ని సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఈ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పి పిటిషన్ కూడా త్వరితగతిన విచారణకు తీసుకురావాలి, ఖచ్చితంగా బెయిల్ కూడా రద్దు చేయాలి, చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ ఆరోపణ చేశారు, ఖచ్చితంగా దీని మీద సాక్ష్యాలు ఇవ్వంటూ కూడా ఎక్కడ కూడా సిఐడి ఇప్పటి వరకు చూపించలేదు. కాబట్టి దీని మీద అంతా కూడా పూర్తి స్థాయిలో
తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా అడ్వకేట్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి కారణం ఒకటే, కేవలం ఇదంతా కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టేటువంటి క్రమమే తప్ప ఎక్కడ కూడా సరైనటువంటి సాక్ష్యాధారాలు వారి వాదనలు కూడా చూపించలేదు. అంటే ఈ స్కిల్ స్కామ్ కేసులో దాదాపుగా 53 రోజులు చంద్రబాబు జైల్లో ఉన్నారు, ఇన్ని రోజులు కూడా ఎవరు జైల్లో లేదు. అంటే అందరికి కూడా మధ్యంతర బెయిల్ కావచ్చు, జనరల్ బెయిల్ కావచ్చు, అన్ని కూడా శాంక్షన్ అయినటువంటి రీతిలో చంద్రబాబుని మాత్రమే ఇన్ని రోజులు వేస్తారు. అంటే 37వ ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబునే ఇన్ని రోజులు వ్యవహరించారు, కానీ గతంలో ఉన్నటువంటి A1 గా A2 గా ఉన్న వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా కేవలం కక్షకోణంలోనే వ్యవహరిస్తుందని కూడా, ప్రభుత్వం సిఐడిని అడ్డం పెట్టుకుని ఇవన్నీ కూడా చేస్తుందని కూడా టీడీపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసులు చూసుకుంటుంటే అంటే ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి కాబట్టి, మద్యం కేసు సంబంధించి కాబట్టి, ఐఆర్ఆర్ 29 మద్యానికి సంబంధించి కూడా 32 కేసులు కూడా వాయిదా పడింది. వాయిదా పడినటువంటి రీతిలో ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎస్ఎల్పి పిటిషన్ మీద ఎటువంటి వాదనలు జరుగుతాయి, ఏమైనా క్వాష్ పిటిషన్కు ముందే దీన్ని స్వీకరిస్తారా, లేదా క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చినటువంటి తర్వాతనే ఈ బెయిల్ రద్దుకు సంబంధించి ఏమైనా అంశాలు ఏమైనా ప్రస్తావిస్తారా లేదా చూడాలనేటువంటి పరిస్థితి. శ్రావంతి, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.